మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే వరుస సినిమా షూటింగులతో బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే గాడ్ ఫాదర్, బోలాశంకర్ సినిమా షూటింగులతో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి తన 154వ చిత్రాన్ని బాబి దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ సినిమా కూడా ప్రస్తుతం సెట్స్ పై బిజీగా షూటింగులను జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే గత వారం ఈ సినిమాలో కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. సాధారణంగా ఇలాంటి యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించాలంటే హీరోలకు బదులుగా డూప్ సహాయంతో అలాంటి యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తారు. కానీ ఎలాంటి డూప్ లేకుండా మెగాస్టార్ చిరంజీవి యాక్షన్ సన్నివేశాలలో పాల్గొన్నారు. ఈ సన్నివేశాల షూటింగ్లో భాగంగా ఏనుగుపై చిరంజీవి సవారీ చేయాల్సి వచ్చింది. అయితే ఏనుగుపై నుంచి కిందకి దిగుతున్న సమయంలో ఒక్కసారిగా చిరంజీవి కాలు బెనకడంతో కింద పడ్డారని తెలుస్తుంది. ఇలా కాలు బెనకడంతో మెగాస్టార్ షూటింగ్ నుంచి విరామం తీసుకోకుండా సినిమా కోసం ఇచ్చిన కాల్ షీట్స్ వృధాగా మారిపోతాయని పట్టుబట్టి ఆ రోజు మొత్తం షూటింగ్లో పాల్గొన్నారు. తన వల్ల ఆ రోజు షూటింగ్ ప్లాన్ డిస్టర్బ్ కాకుండా నిర్మాతలు నష్టపోకుండా ఉండటం కోసం మెగాస్టార్ నొప్పిని భరిస్తూ షూటింగ్లో పాల్గొన్నారు. సినిమా పట్ల ఇలాంటి అంకిత భావం ఉండడంతోనే నేడు ఆయన మెగాస్టార్గా పేరు సంపాదించుకున్నారని చెప్పడంలో ఏమాత్రం సందేహపడాల్సిన పని లేదు. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా గట్టిగా కొట్టండి. మీరు మర్చిపోయినా మేము మర్చిపోము.